యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పోనీ ఇంటి కన్నయ్య ఏదో ఒత్తిడిగానే ఇస్తున్నాడు అనుకోరు అత్తయ్య గారు? నువ్వు అసలు బిల్ ఎందుకు కడుతున్నావో చెప్పు కన్నయ్య. ట్రీట్మెంట్ చేస్తున్నాను కదా, అందుకని ఇచ్చావా? లేక భార్యని కదా అని ప్రేమగా బహుమానంగా ఇచ్చావా? సరే కన్నయ్య, నువ్వు ఎలా ఇస్తానే, నువ్వు నాకు శారీనిచ్చావు. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ. కన్నయ్య ఏంటి ఇలా నిలబడి ఉన్నావు, కూర్చో. జాయింట్ల మీద వెయిట్ ఎక్కువసేపు పడకూడదు, మంచిది కాదు. ఏమైంది కన్నయ్య? నా బ్రతుకేంటో నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ దీంట్లో మెసేజ్ పంపించేవాడికి మాత్రం క్లియర్గా తెలుస్తుంది. జాతకమే ఒక మూర్ఖత్వం అనుకునేవాణ్ణి, కానీ సమ్టైమ్స్ మూర్ఖత్వాన్ని కూడా నమ్మాలి అని నా బ్రతుకునే ఒక ఎగ్జాంపుల్గా చూసుకుని బ్రతకాల్సి వస్తుంది. ఏంటి కన్నయ్య, ఏమైంది, అందులో ఏముంది? నా మనసుకి నచ్చినట్టుగా నా జీవితంలో నేను ఎప్పటికీ బ్రతకనంట, నా ఇష్ట ప్రకారం నేనేది చేయలేను అంట. ఆలోచిస్తుంటే ఈ మాటల్లో ఒక్క అక్షరాన్ని కూడా కాదని లేను అనిపిస్తుంది. నా ఇష్ట ప్రకారం నా జీవితంలో ఏం జరుగుతుంది? ఏది లేదు. అవును కన్నయ్య, నీ జీవితంలో ఏది నీ ఇష్ట ప్రకారం లేదు కదా. మొన్న ఇష్టం లేకుండానే నా మెళ్ళో ఈ తాళిని కట్టావు. నీకు ఇష్టం లేకుండానే ఎప్పుడో పోవాల్సిన నా ప్రాణాలని, నీ ప్రాణాలని అడ్డుగా వేసి కాపాడావు. ఇప్పుడు ఇష్టం లేకుండానే నా మెళ్ళో నల్ల పూసలు వేయబోతున్నావు. ఇదే కదా నీకు నచ్చకుండా నీ ఇష్టానికి విరుద్ధంగా జరుగుతుంది, నిన్ను అనుక్షణం బాధ పెడుతుంది. కన్నయ్య, నీకు నాకు మధ్య ఉన్న దూరాందేముంది? మన ప్రేమ ఎన్నటికీ దూరం అయ్యేది కాదు కన్నయ్య. కాలమే మనల్ని దగ్గర చేస్తుంది అని ఎంతో ఆశగా నమ్మకంగా ఎదురు చూస్తున్నాను. కన్నయ్య, ఒక మాట చెప్పనా, నీ ఇష్టం లేకుండా నా మెళ్ళో వేసే నల్ల పూసలు కూడా ఆ నరకానికి దిక్సూచి అని నువ్వు భావిస్తే? వద్దు, వాటికి కూడా నేను దూరంగానే ఉంటాను. నా మెళ్ళో ఉన్న ఈ పసుపు తాడు నాకు చాలు. నీ భార్యగా నువ్వు నన్ను కోరుకునేంత వరకు ఇలాగే ఉండిపోతాను, అది మరో జన్మ వరకైనా సరే నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. కన్నయ్య, ఇబ్బంది అయితే చెప్పకు, నువ్వు ఇబ్బంది పడకు, నేను ఇక్కడ ఉన్నదే నీకోసం. మర్చిపోకే, నాకు నచ్చనిది నువ్వు కాదు, నీ మూలాన జరిగిన ఒక తప్పు, దాని చుట్టూ పుట్టుకొస్తున్న ప్రతి తప్పు, అదే నాకు నచ్చట్లేదు. అంతేగాని నువ్వంటే ఇష్టం లేక కాదు చైత్ర, ఈ ప్రాణం పోతుంది కానీ ప్రాణంలా మారిన నీ పైన ఇష్టం నా నుండి ఎప్పటికీ పోదు, పోలేదు, పోలేదు కూడా. వస్తున్నానమ్మా.
పద. అమ్మా, అట్నుంచి అంటే గుడికి వెళ్దాం సరేనా? గుడికెందుకమ్మా? చెప్పాను కదమ్మా నన్ను నువ్వు దత్తత తీసుకోవాలని. దాని గురించే. ఈరోజు ఆవిడ్ని కలవాల్సి ఉంది. అందుకేనమ్మా, ప్లీజ్ కాదనకు, ప్లీజ్ అమ్మా. అలాగేనమ్మా, నే మాట ఇప్పటికీ కాదనలేను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. పద. మహికి వేరొకరి ద్వారా నిజం తెలిస్తే చాలా ప్రమాదం. అదే నిజం ఒకవేళ నా ద్వారా మహికి తెలిస్తే తను ఆ నిజాన్ని భరించగలదా? లేదా ఏం చేయినా ఎలా? ఏదేమైనా ఈ విషయం ముందు చైత్రకి తెలియచేయాలి. చైత్ర ద్వారానే మహిని నాకు దూరం కాకుండా ఆపగలను. చైత్రకి జరిగిందంతా చెప్పేయాలి. భగవంతుడా, నా బిడ్డకి పెంపుడు తల్లిగానైనా శాశ్వతంగా మిగిలిపోతాను గాని ఆ నాగవల్లి మూలంగా నా బిడ్డ మనసులో చెరపలేని తప్పుగా నిలిచిపోను. నా బిడ్డ నన్ను దోషిగా తప్పుడు మనిషిగా చూడటం నేను భరించలేను. ఏదో ఒకటి చేయాలి. నాకు తోడుగా ఉండు తండ్రి. నా బిడ్డ నన్ను అర్థం చేసుకునేలా చూడు. అమ్మా, రా. వస్తున్నానమ్మా. కుండా అలా చూస్తున్నావు నాన్నా? నువ్వు కొనిచ్చిన ఈ చీరనా? అడుగుతుంది నిన్నే, మాట్లాడవేంటి కన్నయ్య? హలో, ఏమైంది? తలే తగిలింది. నాలాగా నీకు మూడు కుట్లు పడలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అంటే తల తగిలితే గొడవలు జరుగుతాయని. గొడవలు తలలు తగిలితే కాదు, తల తిక్క పనులు చేస్తే జరుగుతాయి. తల తిక్క పనులు చేసేది నువ్వు, నేను కాదు. ఇంతకీ ఈ చీరలో నేను ఎలా ఉన్నాను కన్నయ్య? దేవతలా ఉన్నావు. ఏమో నాకు తెలీదు. తెలియకుండానే నా వైపు అలా కళ్ళార్పకుండా చూస్తున్నావా? నీకేం పనుండదా? ఎప్పుడు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు? కిందికెళ్ళు, ఏదైనా పనులుంటే చేసుకోపో. వెళ్ళు, నేను రెడీ అవ్వాలి. వెళ్ళు. ఇక్కడ పెట్టు. అత్తయ్య గారు, పూజకు కావలసిన అన్ని వస్తువులు వచ్చాయో లేదో మీరు ఒకసారి చూడండి. ఒకటికి రెండు సార్లు చూశాను గోమతి, పూజకు కావలసినవన్నీ వచ్చినట్టే. ఆ ప్రసాదాలు చేయడం పూర్తి అయిపోతే కాస్త అవి తెప్పించి ఇక్కడ పెట్టు. అలాగే అత్తయ్య గారు, నేనెళ్ళి చూస్తాను. అలాగే. ఏంటే హంస, పూజ పూర్తయిపోయేలాగా ఉంది గాని నీ పటాలు సర్దడం మాత్రం అయ్యేలా లేదు. త్వరగా కాని అమ్మా. నేనేమైనా పటాలు సర్దడంలో పట్టా పొందానా?
నాకు ఇలాగే వచ్చు. సంతోషం అమ్మా, కనీసం నీకు ఇదైనా వచ్చింది. భగవంతుడా, కూతురు నిమ్మంటే దీన్నిచ్చావేంటి తండ్రి? చెప్పు, పని అయిందా? అయిపోయింది మేడం. ఫోటోని మీ అడ్రస్కే పంపించాను, అది చెప్పడానికే కాల్ చేశాను మేడం. సరే, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే మేడం. ఈ దెబ్బతో సీతారత్న అనుకుంటుంది. ఏంటి పిన్ని, ఏదో సాధించినట్టే ఉన్నావు. అవును స్మైలీ, ఆల్మోస్ట్ సాధించినట్టే. మరి కాసేపట్లో ఆ చైత్ర తల్లెవరో, దాని కథ ఏంటో తెలియబోతుంది. రియలీ? అతయ్య, మీకేదో కొరియర్ వచ్చింది అతయ్య. ఏంటే కొరియరు? తెరిస్తే గాని నాకు తెలీదమ్మా, ఏదో ఫోటో కవర్లా ఉందేంటి. అసలేంటి కవరు? అయ్యో, ఇదేంటి సీతారత్నం గారి ఫ్యామిలీ ఫోటోలా ఉంది? ఏది ఇలా ఇవ్వు. లా ఏంటి ఆనంద్, సీతారత్నం ఫ్యామిలీ ఫోటోని అంటే నా అనుమానం నిజమే అన్నమాట. చైత్ర మహాలక్ష్మి ఆ సీతారత్నం పిల్లలేనా? అదేంటి పిన్ని, ఆ సీతారత్నం సింగిల్ ఉమ్మనే కదా, ఈ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా ఏది ఎక్కడి నుంచి రాలేదు స్మైలీ. కూడికి తీస్తే పాతి పెట్టిన పాత నిజాలు బయటపడ్డాయి అంతే. అత్తయ్య, మీరేదో సీతారత్నం గారి గురించి ఆఫీసులో పాత రికార్డ్స్ ఏవో తెమ్మన్నారని స్టాఫ్ ఎవరో చెప్పారు, అవి దీని గురించే అని ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. తెలుసుకోవాలి కదా ఆనంద్, నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా తొందరపడి ఏది చేయకూడదు కదా. అందుకే ఆ సీతారత్నం డీటెయిల్స్ సేకరించే పనిలో పడ్డాను. ఎలా అయితేనే అత్తయ్య, ఈ విషయంలో ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సీతారత్నం గారికి పిల్లలున్నారని ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది కదా. సో ఇప్పటికైనా మీరు ఆ అమ్మఒడి గురించి ఆలోచించకుండా ఉండడం మంచిదేమో. అప్పుడే అత్తయ్య గారి మాటకు ఆయనకి మనం విలువగాని గౌరవాన్ని కానీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. దక్కదు అనేది మనకి ఎప్పటికీ దక్కదని తెలిసింది కదా ఆనంద్, అటువంటి దాని గురించి ఇక నేనెలా ఆలోచిస్తాను? నువ్వు చెప్పావు కదా, అలాగే చేస్తాను. సర్లేరా పెద్దోడా, కాస్త ఆ పంతులు గారికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. ఇంట్లో ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి, పూజ మొదలు పెట్టడమే ఆలస్యం. అలాగే బామ్మ. పిన్ని,
ఇప్పుడేం చేయబోతున్నారు? నేను అనుకున్నదేగా జరిగింది. ఇంకా చెయ్యాలనుకున్నదే చెయ్యాలి. నిజ నిరూపణ. దానివల్ల జరిగే నష్టం ఏంటో తెలుసు కదా పిన్ని. ఆనంద్ గారు అన్నట్టు సీతారత్నంకి పిల్లలున్నారని మీరే నిరూపించి మీరే అమ్మఒడిని పట్టుకు వెళ్ళి ఆ అమ్మగారి చేతిలో పెడతారా? నాకెందుకు ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తోంది. స్మైలీ, నేను నిప్పుతో ఒక ఆట మొదలు పెట్టాను. చూసే కళ్ళకి నా చేతిలో నిప్పు నన్నేం చేస్తుందో అని అనుకుంటారు తప్ప, ఆ నిప్పుని నేను ఆడిస్తున్నా. అది కేవలం నేను ఆడించినట్టు ఆడే ఒక వస్తువు మాత్రమే అని ఎవ్వరికీ తెలీదు. అయినా నాకేమైనా పిచ్చా? ఒళ్ళు కాల్చుకొని బర్నోల్ రాసుకోవడానికి నా లాజిక్స్ నాకుంటాయి. స్మైలీ, మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది, కానీ ఆ చైత్ర ఎత్తులు వేయటంలో చెస్ గ్రాండ్ మాస్టర్ని మించిపోతుంది. అక్కడే డౌట్ కొడుతుంది. నేను ఈ ఆట మొదలు పెట్టినప్పుడే చెప్పాను కదా స్మైలీ, ఈసారి నా కత్తికి రెండు వైపులా పదునుందని. వేటు కనుక కదిలితే తలా మొండెం వేరవ్వాల్సిందే, కానీ కత్తి మాత్రం తిరగబడే కాన్సెప్ట్ లేకుండా కంటెంట్ ప్లాన్ చేశాను. కానీ మీరన్న కంటెంట్ ఈ ఒక్క ఫోటోతోనే వర్కౌట్ అవుతుందా? ఫోటోషాప్ చేస్తే ఫోన్లోనే 10 నిమిషాల్లో ఫోటో రెడీ చేయొచ్చు. అలాంటి దీన్ని నమ్మి నిజం నిరూపణ, సీతారత్నం మీద ఆరోపణ అంటూ ఏదేదో అంటున్నారు. ఇదంతా ఎలా పాసిబుల్ పిన్ని? పిచ్చి స్మైలీ, నేను ఈ ఫోటోని నమ్ముకొని ఏదో సాధించేద్దామని కలలు కంటున్నానని ఎలా అనుకుంటున్నావు? ఈ ఫోటో ఓన్లీ నాకొచ్చిన అనుమానం నివృత్తి చేసుకోవడానికి మాత్రమే. నిజాన్ని నిరూపించే అసలైన సాక్ష్యం నేను ఎంచుకున్న వధునైన ఆయుధం. అది వేరే ఉంది స్మైలీ. టైం సెట్ చేసి పెట్టాను ఆ చైత్ర సీతారత్నంలా టైం ముగించడానికి. వెయిటింగ్ పిన్ని, ఆ టైం కోసమే వెయిటింగ్. ముందుగా ఆ చైత్రని గడప దాటించటమే మీరు చేయబోయే ఫస్ట్ బ్లాస్ట్ అవ్వాలి. చూస్తావుగా. Yes. అమ్మా, ఈ ఇంట్లోకి అడుగు పెడితే మళ్ళీ ఏదైనా ఉపద్రవం ఎదురవుతుందని భయపడుతున్నావా? అమ్మా, అక్క రాక్స్టర్ ఆ ఇద్దరి కోసం ఎంతటి బాధనైనా భరిద్దామమ్మా. తప్పదమ్మా, పద. నేను భయపడుతుంది. ఇక్కడేం జరుగుతుందోనని కాదమ్మా, పూజ తర్వాత జరగాల్సిన నువ్వు చెప్పిన ఆ మాట గురించే మహాలక్ష్మి నేను భయపడుతున్నది. అది జరగకూడదు అంటే ముందు చైత్రకి నిజం తెలియాలి. పదమ్మా. అక్క మహి, అక్క అమ్మా, అమ్మా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వస్తున్నాం అమ్మా. అక్క చీర అద్రిపోయిందక్క, సూపర్. ఏంటక్క రాక్ స్టార్ గిఫ్టా? ఐ నో అక్క. ఓ వావ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అక్క. అక్క ఈ హ్యాపీ టైంలో నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి మహి గుడ్ న్యూస్? జాబ్ విషయమా? కాదక్క, లైఫ్ విషయం. లైఫ్ విషయమా? ఏంటి మహి అది? నేను అమ్మకి దత్తతగా వెళ్ళాలనుకుంటున్నాను. దత్తత? ఏం మాట్లాడుతున్నావే? అవునక్క, అమ్మకి పూర్తిగా తన బిడ్డనైపోవాలనుకుంటున్నాను. నా దత్తతని అమ్మ కూడా అంగీకరించింది. ఏమా, అవును కదా?
అమ్మా, మహి అనేది అమ్మా అని పిలుస్తానంటే కాదనగలనా అమ్మా? అదే మాటని శాశ్వత బంధంగా స్వీకరించమంటోంది మహాలక్ష్మి. సరే అన్నాను చైత్ర. మహి, అమ్మ నిన్ను దత్తత తీసుకోనంత మాత్రాన నువ్వు బిడ్డవి కాకుండా పోతావా? దత్తత తీసుకుంటేనే ఇద్దరి మధ్య బంధం ఉన్నట్ట? అదంతా నాకు తెలీదక్కా. నాకు కావాల్సింది నేను ఈ అమ్మకి మాత్రమే బిడ్డనవ్వాలి.